వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీడియా వాచ్ నేను విజయశంకర్ మొత్తంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఏ ఏ ఐటమ్స్ ప్రధాన బ్యానర్గా ఇచ్చారు అనేది ఒకసారి మనం చూద్దాం అంటే దాదాపు అన్ని పత్రికలు కూడా మనకు తెలిసినంతవరకు వరద బీభత్సానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించే ప్రధాన ఐటమ్స్గా ఇచ్చి ఉండొచ్చు ముందుగా ఈనాడు పేపర్ని చూద్దాం ఈనాడులో ఏది ప్రధాన ఐటమ్గా ఉందని జల దిగ్బంధం అంటూ ఒక ఐటెం అయితే ఇచ్చారు సింగి సింగనగర్కు వీడని వరద విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు వ్యవసాయ ఉద్యాన పంటలను మునక సహాయ చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం ఎస్ ప్రధానంగా విజయవాడ సింగ్ నగర్ కి ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే అక్కడ ఒక బిల్డింగ్ పూర్తిగా మునిగిపోయేంతలా నీరు వచ్చిందంట అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా ఇల్లు కూడా కనిపించడం లేదు కేవలం సెకండ్ ఫ్లోర్ మాత్రమే కనిపిస్తున్నాయి కేవలం ఒకే ఫ్లోర్ ఉన్నటువంటి ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయి కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడిందంట అంటే చాలా మంది చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు మనం ఈనాడుకు సంబంధించి ఆ బ్యానర్ ఐటమ్ విజువల్స్ చూస్తున్నాం ప్రస్తుతం అయితే బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోకముందే కృష్ణానదికి వరద పోటెత్తింది తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం మ్యారేజ్ వద్ద పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల వరద ముంచెచ్చింది మనం ఈ పర్టిక్యులర్ అంశాన్ని ఒకసారి గమనించాలి పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల నీరు అక్కడ వరదగా పోటెత్తిందని చెప్తున్నారు అంటే గతంలో ఒక పదేళ్ల ముందు పదకొండు పాయింట్ ఒకటి సున్నా లక్షల క్యూసెక్కుల నీరు దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఒక పది లక్షల క్యూసెక్కుల నీరు అంటే నిన్న వచ్చినంత నీరు ప్రకాశం బ్యారేజీకి గతంలో ఎన్నడూ రాలేదు ఒక రికార్డు స్థాయిలో అది వచ్చిందనే చెప్పుకోవాలి అంటే అంత భారీ ఎత్తున వరద ప్రవాహం అక్కడ కొనసాగింది దాంతోపాటుగా నిరంతరాయంగా సహాయక చర్యలు కూడా చేపట్టారంటూ దాని కిందనే పేర్కొనడం జరిగింది సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు బుల్డోజర్ బందర్ పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి వరదలో పర్యటించారు ఎస్ చంద్రబాబు అయితే మొత్తంగా పగలనక రాత్రి అనకా పూర్తిగా అక్కడే పర్యటిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆయన మొత్తం ఏదైతే అక్కడ ఉందో ఆ మొత్తం పరిస్థితులు కూడా చక్కదిద్దే ఒక బాధ్యతను తీసుకొని ఆయన స్వయంగా పర్యటించేటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్నాం ఇక మరొక ఐటెం చూసినట్లయితే ఈ క్రిమినల్స్ గూండాలను కొరతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టామంటూ మరొక బ్యాన్ రైటం కూడా చూస్తున్నాం ఏదైతే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెబుతావా జగన్ నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావు నేడు తప్పక బురదలో దిగావు ఎలా సీఎం అయ్యావో అర్థం కావడం లేదు మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరు నీరు పంపానంటారా అమరావతిపై పనిగొట్టుకుని విష ప్రచారం వైపకాపా అధినేత తీరుపై చంద్రబాబు ధ్వజం ఎస్ ఏదైతే జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు కౌంటర్ ఇస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా హైలైట్ చేశారు బాధితులందరినీ ఆదుకున్నాకే కదులుతా అంటూ చంద్రబాబు మాట్లాడినటువంటి మాటల్ని కూడా అక్కడ హైలైట్ చేశారు అంటే చంద్రబాబుకు సంబంధించి జగన్ అయితే ఒక మాట పదే పదే చెప్తున్నారు కేవలం ఆయనకు విజయవాడలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్ మునిగిపోకుండా నగర ప్రజలపైకి ఆ వరద మొత్తాన్ని కూడా మళ్లించారు ఇది మ్యాన్ మేడ్ వరద అంటూ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నేను చంద్రబాబు కౌంటర్ ఇస్తూ అసలు ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా అనేటువంటి ఒక వర్షన్లో అయితే చంద్రబాబు మాట్లాడడం జరిగింది మేము ఎందుకు చేస్తామలా మేము కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నాం నేను అసలు పూర్తిగా నా పనులన్నీ కూడా ఇతర విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి పూర్తిగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను మొత్తం పనులన్నీ కూడా చక్కదిద్దుతున్నానంటూ చంద్రబాబు పేర్కొనడం జరిగింది పూర్తిగా వరద తగ్గాకే తిరిగి తాను రెస్ట్ తీసుకుంటా లేకపోతే ఇతర పనుల్లోకి వెళ్తా అంటూ కూడా చంద్రబాబు పేర్కొనడం జరిగింది దీంతోపాటుగా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత హైలైట్ అయ్యాయని చెప్పుకోవాలి జగన్ ఏదైతే మాట్లాడుతూ కావాలనే ఈ వరదను సృష్టించారు అంటూ అసలు చంద్రబాబు అలసత్వం వల్లే ఇదంతా జరిగిందంటూ మాట్లాడారు దాంతోపాటుగా చంద్రబాబు ఏం చెప్తున్నారంటే గతంలో మీరు వరదలు వచ్చినప్పుడు అంటే పరదాలు కట్టుకొని రెడ్ కార్పెట్ల పైన నడిచారు లేకపోతే హెలికాప్టర్లలో నుంచి పర్యవేక్షించారు తప్పించి ఏ రోజైనా మాకులాగా వచ్చి ప్రజల మధ్యన వరదలు నీటిలో ప్రయాణించారా అసలు అంటూ కూడా ప్రశ్నించారు ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కేవలం పదకొండు సీట్లకు పడిపోయారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీరు తిరగాల్సి వస్తోందంటూ కూడా చంద్రబాబు అయితే పేర్కొనడం జరిగింది దానికి సంబంధించే ప్రధాన ఐటెంగా ఇచ్చారు ఇక ఒక్కసారి మనం సాక్షిని గమనిద్దాం అసలు సాక్షిలో ఏ వర్షన్తో ఇచ్చారు అనేది ఒకసారి మనం సాక్షిని చూసినట్లయితే కన్నీటి వరద అంటూ సాక్షిలో బ్యానర్ ఐటమ్ గా ఇచ్చారు బెజవాడను ముంచేసిన బుడమేరు బాబు అలసత్వం ఎటు చూసినా కానీ హాహాకారాలు అంత హృదయ విదారకం ఎస్ మనం చెప్పినట్లుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వర్షన్నే ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితులు బిక్కుబిక్కు ముంపులోనే పలు కాలనీలు ఏడు నుంచి ఎనిమిది అడుగుల మేర నీళ్లు చిన్నపిల్లలు వృద్ధులు మహిళల పరిస్థితి మరింత దయనీయం రెండు రోజులుగా వరదలో చిక్కుకుని విలవిల తాగునీరు అందించలేని దుస్థితి ముంపులో పునరావాస కేంద్రాలు అంటూ ఇచ్చారు దాంతోపాటుగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు ఇప్పుడు టూరిస్టుల ఫోటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం అంటూ కూడా పేర్కొన్నారు హడావిడి మినహా పునరావాస లేవని మండిపాటు వాలంటీర్లు బంధువులే బాధితులకు దిక్కు కర్రలు తాళ్ల సాయంతో పీకల్లోతి నీళ్లలో నుంచి జీవుడా అంటూ బయటకు అరాకొర బోట్లు డబ్బులు వసూలు సహాయ చర్యలు మాత్రం నామమాత్రం విజయవార్డులకు సంబంధించి వరదల్లో చిక్కుకున్న వారు నాలుగు పాయింట్ ఐదు లక్షలకు పైగానే ఉన్నారు ఇప్పటికి రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా జల దిగ్బంధంలోనే ఉన్నారంటూ బ్యానర్ అయితే ఇచ్చారు మనం క్లియర్గా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆయన ఏదైతే వరద బాధితులను పరామర్శిస్తున్నారో ఆ విజువల్స్ని కూడా హైలైట్ చేశారు ఇక ముమ్మాటికి మానవతమే మనం ఇందాక ఏదైతే ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన కౌంటర్కి సంబంధించి మాట్లాడుకుందాం ఇప్పుడు అసలు సాక్షిలో జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబుకి సంబంధించి ఏం వ్యాఖ్యలు చేశారనేది హైలైట్గా ఇచ్చారు దాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం ఏమేమన్నారో చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారు ఎస్ ప్రధానంగా ఈ మాటను చెప్పారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుపై ధ్వజం గతంలో ఎన్నడూ చూడని విపత్తు బాధితులను వారి కర్మకు వదిలేశారు గత నెల ఇరవై ఎనిమిదినే బేసిన్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది శ్రీశైలం సాగర్ పులిచింతల ఖాళీ చేసి ఫ్లెడ్ కుషన్ ఉంచడంలో ప్రభుత్వం విఫలమైంది ఇక కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే అర్ధరాత్రి వలగలేరు పదకొండు లాకులు ఎత్తేశారు చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే బాధితులను ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఏదైతే డిమాండ్ చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి హైలైట్ చేశారు అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే అర్ధరాత్రి వలగలేరు నాకు బాగుండు దానికి సంబంధించి ఆ గేట్స్ మొత్తం కూడా ఎత్తేసినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ కావాలనే చేశారు కేవలం చంద్రబాబు ఇల్లు ఏదైతే గెస్ట్ హౌస్ ఒకటి ఉందో ఆ గెస్ట్ హౌస్ మునిగిపోకూడదని కింది ప్రాంతానికి వరదని ప్రజలకు అప్రమత్తం చేయకుండా వదిలేశారు అందుకనే ఇది కావాలని చేసిన ఒక వరదగా భావిస్తున్నాం దీన్ని మేడ్ వరదగా అభివర్ణిస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రధానంగా మనం చూడవచ్చు ఇకపోతే ఆహారం అందరికీ అందించలేకపోయాం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడంటూ మరొక ఐటెంని కూడా కింద ఇచ్చారు తొలుత వచ్చిన వారు ఎక్కువ ప్యాకెట్లు తీసుకెళ్లారు ప్రజలు కనీసం నీళ్లు దొరక్క అల్లాడిపోతున్నారంటూ ఒక బ్యాన్ రైటమ్ అయితే ఇచ్చారు ఇక బుడమేరుకు గండిని గుర్తించలేకపోయాం అందుకే సింగనగర్ ప్రాంతం నీట మునిగింది ఏదైతే చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయో వాటిని ప్రధానంగా హైలైట్ చేస్తూ చంద్రబాబు తన అసమర్థతను పూర్తిగా ఒప్పుకుంటూ చేసిన వ్యాఖ్యలుగా సాక్షి అయితే ప్రధానంగా పేర్కొంది దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఇక ఒక్కసారి అసలు ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏ విధంగా ఇచ్చారు అనేది ఒక్కసారి మనం గమనిద్దాం ఆంధ్రజ్యోతిలో అయితే బ్యానర్ అయ్యటంగా ఎస్ మనం అనుకున్నట్లుగా ముందుగానే దాదాపు అన్ని పత్రికలకు సంబంధించి కూడా వరద బాధితులు లేకపోతే వరద ప్రభావానికి సంబంధించి హైలైట్ చేస్తూ వచ్చారు కష్టకాలం ముంపులోనే రెండు లక్షల మంది ఎక్కడికక్కడ ఊపందుకున్న సహాయక చర్యలు అంటూ ప్రధానంగా బ్యానర్ ఐటమ్ అయితే ఇచ్చారు ఇక దాంతోపాటుగా కలెక్టరేట్లోనే సీఎంఓ అంటూ ఒక బ్యాన్ రైటం అయితే ఇచ్చారు రెండు రోజులుగా అక్కడే చంద్రబాబు వరద ప్రాంతాల్లో రోజంతా తిరుగుతూ విరామంలో కలెక్టరేట్లో సమీక్షలు మంత్రులంతా విజయవాడలోనే అడుగడుగున సీఎం స్వీయ పర్యవేక్షణ ప్రజల భద్రత తమ బాధ్యత అంటూ ట్వీట్ ఎస్ ఏదైతే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారో లేకపోతే చంద్రబాబు నిన్న పూర్తిగా వరద ప్రాంతంలోనే తన సీఎంఓను ఏర్పాటు చేసుకోవడం ఒక క్యార ఆయన ఉంటూ మొత్తం ఈ పరిస్థితిని చక్కదిద్దుతూ ముందుకు వెళ్ళేటువంటి ఒక అంశం ఉందో ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు కలెక్టరేట్లోనే సీఎంఓ అంటూ ప్రధానంగా పేర్కొనడం జరిగింది ఇంకా వరద గుప్పిటే విజయవాడ బుడమేరు శాంతించడంతో తగ్గుతున్న ముంపు ఆహారం నీటి సరఫరా పెరిగిన వేగం కృష్ణానదికి పదకొండు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఇదైతే హైలైట్గా నిలుస్తోంది అయితే నిన్న కృష్ణానదికి వచ్చినటువంటి ప్రవాహం అయితే రాష్ట్ర వ్యాప్తంగా విపత్తు పలు జిల్లాల్లో పంతొమ్మిది మంది మృతి అంటూ మరో ఐటమ్ని కూడా ఇచ్చారు అంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక విషయానికి అర్థం పడుతూ ఉంది ఇది దాదాపు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పంతొమ్మిది మంది మృతి చెందారు అంటే వరద బీభత్సం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మొన్న కూడా కొండ చర్యలు విరిగి విరిగి పడి అటు విజయవాడలో కావచ్చు లేకపోతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్లో కావచ్చు ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగి పడ్డటువంటి పరిస్థితి దాంతోపాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద కొట్టుకు కొట్టుకురావడంతో కొంతమంది తప్పించుకోలేని వాళ్ళు వాళ్ళు కూడా మరణించారు ఇక గల్లంతైన వారి ఆచూకి ఇప్పటికీ కూడా చాలామంది తెలియట్లేదు చాలా మంది ఆచూకీ తెలియట్లేదు అసలు ఎంతమంది గల్లంత అయ్యారు ఎంతమంది చనిపోయారు అనేటువంటి ఒక లిస్టు కూడా ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర లేదు అంటే ఎక్కడికక్కడ వరద రావడంతో ఒక ప్రాంతాన్ని ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితి ఇక విజయవాడ ప్రధాన నగరంగా ఉంది అదే కాకుండా బుడమేరు లాంటి ఒక వాగు ఒక్కసారిగా ఉప్పొంగడం దాంతోపాటుగా కృష్ణానది కూడా ఉప్పొంగడం ఈ మొత్తం పరిస్థితులతోటి ఫోకస్ అంతా విజయవాడ వైపు మళ్ళినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు చాలా ప్రాంతాల్లో వరద ఉద్ధృతి కొనసాగింది అనేది వాస్తవం దీన్ని పెద్దగా హైలైట్ చేయలేదు ఎవరు కూడా కాకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ వరద ఉధృతి అయితే కొనసాగింది ఇంకా పాటుగా వరద తాకని రాజధాని నిక్షేపంగా నవనగరం వైసీపీ హయాంలో ముంచేందుకు కుట్ర ఇప్పుడు కూడా భారీ వరదకు మునిగిపోయిందంటూ దుష్ప్రచారం ఎస్ ఇక్కడే అమరావతికి సంబంధించి అయితే ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్నారు ఏదైతే వైసీపీ రిలేటెడ్ మీడియాకి వైసీపీ సపోర్టెడ్ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా మాత్రం చాలా క్లియర్గా ఒకవైపు అమరావతి పూర్తిగా మునిగిపోతోంది కేవలం మీరు గ్రాఫిక్స్ మాత్రమే చూపిస్తారు అసలు అమరావతి సరైన ప్రదేశమేనా అంటూ రాజధానికి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ నిన్నటి నుంచి విపరీతంగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది అమరావతిలో అమరావతి పూర్తిగా మునిగిపోయింది ఇక్కడ రాజధాని ఏ విధంగా పెడతారు పరిస్థితులు గమనిస్తున్నారు అంటూ కొన్ని విజువల్స్ కూడా విపరీతంగా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి దానికి సంబంధించి కూడా ఆంధ్రజ్యోతి అయితే ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది వైసీపీ హాయంలో ముంచేందుకు కుట్ర చేశారు ఇప్పుడు అలాంటి కుట్రలు ఏవి కూడా పనికిరావు ఇప్పుడు కూడా భారీ వరదకు మునిగిపోయిందంటూ ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు కానీ అమరావతి అయితే చాలా నిక్షేపంగా ఉంది ఎక్కడా కూడా వరద ముంపు జరగలేదంటూ కూడా ఒక సమాచారాన్ని అయితే తెలిపే ప్రయత్నం చేశారు ఇకపోతే మరొక కీలక అంశం ప్రకాశం బ్యారేజీ కౌంటర్ కట్ అంటూ ఒక బ్యాన్ రైటమ్ని ఇచ్చారు ఎస్ నిన్న ప్రకాశం బ్యారేజ్ సంబంధించి ఒక మూడు బోట్లు ఒక పిల్లర్ని ని వచ్చి ఢీకొన్నాయి దీనికి సంబంధించి నిన్న మొత్తం కూడా ఒక ఉత్కంఠ లేకపోతే ఒక భయ ఒక భయం భయంగా విజయవాడ ప్రజలు గడిపారని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గతంలో కూడా ఒక బోటు కొట్టుకు వచ్చి వరదలో అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లర్లకి తగిలి ఆ పిల్లర్ కొంచెం ధ్వంసమైనటువంటి పరిస్థితిని గమనించాం నిన్న వచ్చినటువంటి వరద సామాన్యమైనటువంటి వరద కాదు దాదాపు పదకొండు పాయింట్ సున్నా లక్షల క్యూసెక్కుల నీరు ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చింది దాంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతున్నటువంటి సమయంలో ఒక మూడు బోట్లు వచ్చి ఒక పిల్లర్ కొంత కొంత అటు ఇటు అయింది అంటే విరిగి పడిన ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ అంటూ ఇచ్చారు అంటే ఒక చిన్న పిల్లర్ దగ్గర మాత్రం కొంత నష్టం వాటిల్లింది దీంతో దానికి సంబంధించి అరవై నాలుగు అరవై తొమ్మిది నెంబర్ గేట్ల వద్ద దిమ్మెలైతే దెబ్బతిన్నాయి అరవై తొమ్మిదవ గేట్ దగ్గర కౌంటర్ వెయిట్ కూడా విరిగిపోయింది దీన్ని స్వయంగా మంత్రి నిమ్మల సేఫ్టీ అధికారులు అయితే పరిశీలించారు ఆ తర్వాత చంద్రబాబు కూడా వచ్చి పర్యవేక్షించినట్లుగా నైట్ ఒక సమాచారం అయితే ఉంది అయితే నిపుణుడు కన్నయ్య నాయుడికి కబురు పంపారు దీనికి సంబంధించి అంటే బోట్లను ఏదైనా తొలగించే ప్రయత్నం చేయొచ్చా బోట్లను తీసేయొచ్చా లేకపోతే దీన్ని ఏ విధంగా మనం సురక్షితంగా ఉంచవచ్చు అనేటువంటి దానికి సంబంధించి కన్నహయ్య నాయుడు అనే ఒక వ్యక్తి కబురు పంపి దానికి సంబంధించి అయితే ఒక పర్యవేక్షించే ప్రయత్నం చేశారు పోతే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఏ విధంగా న్యూస్ ఉందనేది ఒకసారి మనం గమనిద్దాం ఆంధ్రజ్యోతి పత్రికను మనం ప్రధానంగా తెలంగాణకు సంబంధించి తీసుకుంటే జల సాగరాలు అంటూ ఒక బ్యాన్ రైటమ్నిచ్చారు నాగార్జున సాగర్కు ఐదు పాయింట్ నాలుగు ఒకటి లక్షల క్యూసెక్కుల వరద శ్రీరామ్ నగర్కు రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రెండేళ్ల తర్వాత ప్రాజెక్టు నలభై ఒక్క గేట్లు అయితే ఎత్తి ఆ నీటిని విడుదల చేశారు పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ నేడు రేపు భారీ వర్షాలు మొత్తం నాలుగు వందల ఎనభై ఒక్క రైళ్లు రద్దు నూట యాభై రెండు దారి మళ్లింపు ఎస్ మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి లేకపోతే కృష్ణా గోదావరి రెండు నదులకు సంబంధించి వాటి ఉపనదులకు సంబంధించి దాదాపు అన్ని రివర్స్ అన్ని నదులు కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అంటే పూర్తి నీటి మట్టంతో నిన్న ప్రవహించడం జరిగింది ఆ ఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఈరోజు తెల్లవారుజామున కూడా ఆ వర్షాలు చాలా చోట్ల కంటిన్యూ అవుతున్నాయి నిన్న సాయంత్రం కొంత ఎడతెరపు ఇచ్చింది వర్షం అనుకున్నారు కాకపోతే మళ్ళీ నిన్న రాత్రి మొత్తం అంటే గత రాత్రి మొత్తం వర్షం కురుస్తూనే ఉంది దీంతో ఎక్కడికక్కడ నదులన్నీ కూడా పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతున్నటువంటి ఒక నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం దానికి సంబంధించి బ్యాన్ రైటమ్ ఇచ్చారు ఇక సీఎం పర్యటనకు సంబంధించి ప్రధానంగా మరొక బ్యాండ్ రైటం కూడా ఇచ్చారు నష్టం అంచనా అంటే నిన్న మొత్తం తెలంగాణలో ఏ ఏ అంశాలు వర్షం వల్ల ఇబ్బంది పడ్డాయి ఏ ఏ సెక్టార్స్ ఇబ్బంది పడ్డాయి అనేది ప్రధానంగా ఇచ్చారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు దానికి సంబంధించే రోడ్లు భవనాల శాఖకు రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్లను దానికి నష్టం పోయినట్లుగా చెప్తున్నారు అయితే ముప్పై రెండు జిల్లాలు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎనభై నాలుగు చోట్ల రోడ్లు తెగిపోయాయి ఇక్కడ పెద్ద క్వశ్చన్ అసలు అంటే ఈ వరదలకి లేకపోతే కొన్ని చోట్ల భారీ వరదలు వస్తున్నాయి కాకపోతే కొన్ని చోట్ల చిన్న చిన్న వర్షాలు పడుతున్నా కానీ రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి గత ప్రభుత్వంలో నాణ్యత వైఫల్యాలకు సంబంధించి వేసినటువంటి రోడ్లకు సంబంధించి ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్గా నిలుస్తోంది ఇక మున్సిపల్ శాఖ పరిధిలో ఒ ఒక వెయ్యి నూట యాభై కోట్లు నష్టం వాటిల్లింది నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాలు పంట నష్టం దాని విలువ నాలుగు వందల పదిహేను కోట్లు ఎస్ ఈ నిన్న కురిసినటువంటి వర్షానికంటే ఇటీవల ఒక నాలుగైదు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ పంట నష్టం చాలా భారీ ఎత్తున జరుగుతు జరిగింది నాలుగు వందల కోట్లకు పైగా నష్టపోయారు రైతులంటూ ప్రభుత్వమే స్వయంగా చెబుతోంది సాగునీటి పారుదల శాఖ పరిధిలో ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది అంటే నదులు ఆనకట్టలకు సంబంధించి మొత్తంగా ఎక్కడికక్కడ భారీ నష్టం అయితే కనిపిస్తోంది ఇక ఎకరాకు పదివేలు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనున్నట్లుగా ఇప్పటికే సీఎం అయితే ప్రకటించారు దానికి సంబంధించే ఒక పెద్ద బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో ఆందోళన వద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ హామీ వర్షంలోనే ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో పర్యటన గండిపడిన సాగర్ ఎడమకాలో సందర్శన మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషియా ఐదు లక్షలు అయితే బాధిత జిల్లాలకు ఐదు కోట్లు తక్షణ సాయం అందించారు ఇల్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తున్నారు ప్రధాని రావాలి తక్షణం రెండు వేల కోట్లు ఇవ్వాలి కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు వాటిని సంబంధించి హైలైట్ చేశారు అయితే మనకు నిన్న కూడా చూసాం మొన్న స్వయంగా ప్రధాని మోదీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేశారు చాలా బాగా డీల్ చేస్తున్నారు ఇంత పెద్ద విపత్తు వచ్చినా కానీ అంటూ స్వయంగా ప్రధాని మోదీ రేవంత్ రెడ్డికి ఏదైతే కాల్ చేశారో దాన్ని రేవంత్ రెడ్డి కూడా పేర్కొనడం జరిగింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వయంగా ప్రధాని ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ పరిస్థితులను పర్యవేక్షించాలి ఒక రెండు వేల కోట్లైనా కానీ కనీసం కేంద్రం నుంచి మనకి ఇవ్వాలి అప్పుడే కొంత బయటపడగలం ఈ ఏదైతే వరద నష్టం నుంచి అంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు అంతేకాకుండా కేంద్రం దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ కూడా స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల ద్వారా మనకు తెలుస్తోంది పోతే మరొక సీరియస్ అంశం కూడా ప్రస్తుతం హైలైట్ అవుతోంది బుల్డోజర్ న్యాయం సరికాదు అంటూ సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చకు వస్తున్నాయి అసలు ఏంటి బుల్డోజర్ కదా అని మనం ఒకసారి గమనించినట్లయితే ఏదైతే ఉత్తరప్రదేశ్లో కొంతమంది తీవ్ర నేరస్తులు లేకపోతే రౌడీ షీటర్స్ వీళ్ళు ఉంటారో వీళ్ళకి సంబంధించి వాళ్ళ ఇళ్లను బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్ చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఇటీవల కాలంలో అది ఎక్కువగా జరుగుతోంది యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకవైపు పాజిటివ్ వైబ్స్ ఉన్నా కానీ మరోవైపు చట్ట ప్రకారం చేయాలి కదా ఇదేం పద్ధతి అంటూ మరోవైపు కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు నిందితులైతే ఇంటిని కూల్చేస్తారా దోషిగా తేలిన అలా చేయకూడదు అంటూ ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందో దాన్ని జ్యోతిలో హైలైట్ చేశారు ఒకసారి ఈనాడు పేపర్ని గమనిద్దాం తెలంగాణకు సంబంధించి ఏమి ఇచ్చారో విధ్వంస వరద అంటూ ఒక ఐటమ్ని హైలైట్ చేశారు ఊహ కందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వానలను కోలుకోలేని దెబ్బతీసింది నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది కొందరు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం హాహాకారాలు చేశారు మరికొందరు బంధువుల గృహాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు మున్నేరు శాంతించిన తర్వాత స్వగృహాలకు చేరుకొని ఆనవాళ్లు కోల్పోయిన ఇల్లు రూపురేఖలు మారిపోయిన కాలనీలను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా దానికి సంబంధించే హైలైట్ చేశారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది ఎటు చూసిన రోడ్లపై పొంగుతున్న వాగులు బురద ముంచెత్తిన నివాసాలు అనేక గ్రామాలు కుప్పకూలిన ఇల్లు కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు ఎస్ అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణలోని కొన్ని జిల్లాలకు సంబంధించి అనేది హైలైట్ చేశారు మనం చూస్తున్నాం అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం పట్టణానికి సంబంధించి ఖమ్మం పట్టణాన్ని ఆనుకొని మున్నేరు వాగు ఉంటుంది అంటే ఆ బ్యాంక్లో ఖమ్మం ఏదైతే మున్నేరు బ్యాంకులోనే ఖమ్మం నగరం ఏర్పడడం జరిగింది అయితే మున్నేరు వాగుకు సంబంధించి ఆ మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఏవైతే అపార్ట్మెంట్లు కట్టుకున్నారో లేకపోతే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి ఒక నరకంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే మున్నేరు వాగు ఎంత ఉద్ధృతంగా ప్రవహించిందంటే మొన్న రాత్రి వాళ్ళందరూ కూడా నిద్రపోయి ఉదయం లేచేసరికి ఒక్కసారిగా ఒక ఆరడుగులు ఏడడుగులు నీళ్ళు వచ్చేసాయి ఒక్కసారిగా ఇళ్లలోకి వాళ్ళంతా వెంటనే లేచి చాలామంది అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు కొంతమందికి ఆప్షన్ లేక ఇళ్ళపైకి చేరారు అంటే ఇళ్లపైకి చేరడంతో వాళ్ళందరూ అక్కడి నుంచి గట్టిగా అరుస్తూ మమ్మల్ని కాపాడండి హెలికాప్టర్ల సాయంతో లేకపోతే ఇంకేదైనా అంటూ వాళ్ళు నిన్న పెడుతున్నటువంటి ఆహాకారాలు అయితే ప్రతి ఒక్కరిని కూడా తొలచేశాయి ప్రతి ఒక్కరి హృదయాల్ని తొలచేశాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ఫ్లోర్ పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినటువంటి విజువల్స్ కూడా మనం నిన్న గమనించాం కేవలం బిల్డింగ్లపైకి ఎక్కి మమ్మల్ని కాపాడండి అంటూ సహాయం కోరినప్పటికీ అధికారులు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే హెలికాప్టర్లు తగినన్ని లేవు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ మోహరించలేదు దీంతో ఒక్కసారిగా ఖమ్మం పట్టిన వాసులైతే వణికిపోయారనే చెప్పుకోవాలి మున్నేరు నిన్న వాళ్ళందరికీ కూడా నిద్ర లేకుండా చేసింది రెండు మూడు రోజులుగా ఇక కొంత మున్నేరులో వరద ప్రవాహం తగ్గాక ఎవరైతే పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారో బంధువుల ఇళ్ళకు వెళ్ళారో వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చి చూసేసరికి ఆ కాలనీలు గతంలో మాదిరిగా లేవు అన్నీ కూడా కుట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇళ్లల్లో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు లేకపోతే ఆహార ధాన్యాలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోయినటువంటి ఒక పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఇల్లు పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఇంకా లోపల ఉన్నటువంటి సామాన్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే అటువంటి ఒక పరిస్థితి నెలకొంది దీంతో ఒక్కసారిగా నిన్న ఖమ్మం నగర ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారు వాళ్ళ దీనావస్థ స్థితి అయితే చెప్పుకోలేని విధంగా ఉంది ప్రభుత్వం వాళ్ళని స్వయంగా ఆదుకోవాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇక ఒక్కసారిగా ఒక్కసారి చివరిగా వెలుగు పేపర్ని చూద్దాం వెలుగు పేపర్లో ఇచ్చారనేది వెలుగులో కూడా ప్రధానంగా పంట నష్టం కింద ఎకరాకు పదివేలు ఏదైతే సీఎం ఒక హామీ ప్రకటించారో దానికి సంబంధించే ప్రధాన ఐటెంగా ఇచ్చారు ఇక వారంలో మరో అల్పపీడనం అంటూ మరొక బ్యానర్ ఐటెంని కూడా ఇచ్చారు మనం దీన్నే ఈరోజు కొంత హైలైట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే వరద తగ్గుముఖం పట్టింది చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోయాయి హమ్మయ్య అంటూ ఎవరైతే ఊపిరి పీల్చుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ అలర్ట్ ఎందుకంటే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది ఈ నెల ఐదవ తారీఖున దాదాపుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణకు సంబంధించి దీని ప్రభావం గట్టిగా ఉండే అవకాశం ఉంది మళ్ళీ వర్షాలు భారీగా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రకటించారు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి ప్రజలు ఈ వార్తతోటి కొంత భయాందోళనకు గురవుతున్నారు ఎస్ అంటే ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈసారి ముందుగానే కొంత తెలిసింది కాబట్టి అధికారులు కూడా ఇప్పటి నుంచి చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వారిని చాలామందిని వెనక్కి వెళ్ళొద్దు పునరావాస కేంద్రాల్లో ఉండండి అంటూ కూడా హెచ్చరిస్తున్నారు కాబట్టి మరో వారంలో రెండు మూడు రోజుల్లో కూడా ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది రాష్ట్రానికి మళ్ళీ భారీ వర్షాల ముప్పు ఉంది ప్రస్తుతానికి కొంత వర్షాలు అయితే తెరపనిచ్చాయి ఉత్తర తెలంగాణకు సంబంధించి రెండు రోజుల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయనున్నారు ఎస్ ఎస్ ఇక వరద ముంపు తగ్గింది అనుకునేటువంటి టైంలో మళ్ళీ వరద ముంపు అయితే ఉండబోతోంది అంటే మళ్ళీ వర్షాలు పడతాయనే ఒక హెచ్చరిక అయితే ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తోంది రెండు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కొంత బయటపడుతున్నామని చాలామంది భావిస్తున్నారు కానీ రెండు మూడు రోజుల్లోనే మరొక అల్పపీడనం కూడా ఏర్పడబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేదైతే ఫోన్లకు ఛార్జింగ్లు కావచ్చు లేకపోతే ఆహారం కావచ్చు ప్రతి విషయంలో కూడా ముందుగానే జాగ్రత్తగా ఉండండి అధికారులను సంప్రదించండి వెంటనే పునరావాస కేంద్రాలకు లేకపోతే కొంత సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళే ప్రయత్నం చేయండి అని రాజ్ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం సో ఇది ఇవాళ న్యూస్ వాచ్ ఏదైతే మీడియా వాచ్ పూర్తిగా అన్ని పేపర్లకు సంబంధించి ప్రధానంగా వరదలకు సంబంధించి హైలైట్ చేశారు వరదల పరిస్థితి ఏ విధంగా ఉందో దాన్ని తెలిపే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడిప్పుడే వరద అయితే కొంత తగ్గుముఖం పడుతుంది కాకపోతే మరో రెండు మూడు రోజుల్లో నేను చెప్పినట్లుగా అల్పపీడనం మరొక అల్పపీడనం కూడా ఏర్పడబోతోంది కాబట్టి మరింత భయాందోళనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే గురవుతున్నారు